ఈరోజు ఒక విభిన్నమైనటువంటి సందేశము ద్వారా మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. మరి ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. తన వాగ్దానముల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తుంటున్నాడు. తన వాక్యము ద్వారా దేవుడు మనల్ని పోషిస్తుంటున్నాడు. అయితే ఈ మారు దేవుడు ఒక విభిన్నమైనటువంటి అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము కలల ద్వారా దేవుడు మాట్లాడతాడా. హల్లెలూయా. కలల ద్వారా దేవుడు మాట్లాడతాడా అనేటువంటి సందేశము ద్వారా ప్రభు మనందరితో కూడా మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. ఈ మారు యొక్క సందేశంలో మనం చూడబోయేటువంటి ప్రాముఖ్యమైన విషయములు అండి. మొదటి విషయము, దేవుడు కలల ద్వారా మాట్లాడతాడా. రెండవదిగా, దేవుని చిత్తానుసారమైనటువంటి కలలు ఏంటివి. మూడవదిగా చూసినట్లయితే, దేవుని చిత్తానుసారమైనటువంటి కలలు ఒక వ్యక్తిని ఏ విధంగా తయారు చేయడం ప్రారంభిస్తాయి అనేటువంటి ప్రాముఖ్యమైన అంశములను గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. మొదటిది, దేవుడు మనతో మాట్లాడతాడా. ప్రేమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 మనం చూసినట్లయితే, నానా సమయముల యందు నానా విధములుగా మాట్లాడే దేవుడు. దేవుడు ఉంటున్నాడంట నానా సమయముల మందు, ఇన్ డైవర్స్ టైమ్స్, నానా సమయముల యందు డైవర్స్ వేస్, నానా విధములుగా మాట్లాడేటువంటి దేవుడు. దర్శనముల ద్వారా ఆయన మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడతాడు, మరి చూసినట్లయితే దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు, ఆయా సందర్భాలలో పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతాడు, వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇన్ ద సేమ్ వే కలల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రేమైన వాళ్ళరా, అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, ప్రతి కళ దేవుని చిత్తానుసారమైన కళ కాదు. చాలా జాగ్రత్త ప్రేమైన వాళ్ళరా, నీకొచ్చే ప్రతి కళ అది దేవుని చిత్తానుసారమైనటువంటి కళ కానే కాదు. మరి చాలా సందర్భాలలో ఈ అంశము దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని సంఘముల వాళ్ళు ఏమంటారంటే, నో ఇది తప్పు, కళల ద్వారా దేవుడు మాట్లాడడు అంటారు. మరి కొంతమంది అంటారు, నో కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు అని మరికొంతమంది అంటారండి. అసలు బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దామా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 5:3 చూసినట్లయితే, విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును. ప్రిమిన వాళ్ళరా, నేను చెప్పాను కదా, నీకొచ్చే ప్రతి కళ దేవుని చిత్తము అనుకోవద్దు. నీకొచ్చే ప్రతి కళ అది దేవుని చిత్తానుసారమైనటువంటి కళ అనుకోవద్దు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, విస్తారమైన పని పాటల వలన స్వప్నము అంటే కలలు కలుగును. నీ జీవితంలో ఎప్పుడైనా సరే కష్టపడి పనిచేసినప్పుడు లేదా ఎక్కువగా అలసిపోయినప్పుడు నిద్రపోతామండి. నిద్రపోయేటువంటి సమయంలో కలలు వస్తాయి. దోస్ ఆర్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది, విస్తారమైనటువంటి పనులు చేపట్టుట వలన స్వప్నములు కలుగును. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఒక వర్షన్లో, NLT వర్షన్లో, టూ మచ్ యాక్టివిటీ గివ్స్ యూ రెస్ట్లెస్ డ్రీమ్స్. టూ మచ్ యాక్టివిటీ గివ్స్ యూ రెస్ట్లెస్ డ్రీమ్స్. అయితే NKJV వర్షన్ లో మరి చూసినట్లయితే, ఫర్ ఎ డ్రీమ్ కమ్స్ త్రూ మచ్ యాక్టివిటీ. ఎప్పుడైతే ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయో ఆటోమేటిక్గా డ్రీమ్స్ వస్తాయండి. అయితే KJV వర్షన్ లో చూసినట్లయితే, ఫర్ ఎ డ్రీమ్ కమ్స్ త్రూ మల్టిట్యూడ్ ఆఫ్ బిజినెస్. హల్లెలూయా. చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటారు, బ్రదర్ దేవుడు నాకు కలలు ఇచ్చాడు, అయితే నాకు ఎందుకు నెరవేరబడలేదు. ప్రేమైన వాళ్ళరా, ఈ సందేశంలో మీరు అది చూడబోతున్నారండి. రెండవదిగా ఏంటిదంటే, చాలా సందర్భాలలో పాపపు సంబంధమైనటువంటి కళలు అవి కూడా దేవుని చిత్తం అనుకునేటువంటి వాళ్ళు ఉంటున్నారు. చాలా అన్ఫార్చునేట్ థింగ్ అండి, పాపపు సంబంధమైన కళలు కూడా దేవుని చిత్తం అనుకునేటువంటి వాళ్ళు ఉంటున్నారు. ప్రతిదీ కూడా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కొన్ని సందర్భాలలో మన యొక్క స్పిరిట్ కూడా మాట్లాడుతుందండి, మన కాన్షియస్ మాట్లాడుతుంది, అది దేవుడు మాట్లాడినట్లు కాదు. వెరీ సింపుల్ గా అంటుంటారు, గాడ్ స్పోక్ టు మీ. నో, దేవుడు ప్రతి విషయంలో ప్రేమైన వాళ్ళరా చాలా జాగ్రత్తగానే మాట్లాడేటువంటి దేవుడు అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే, యోబు గ్రంథము 33:14, దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుష్యులు అది కన్ని పెట్టరు. 15 మంచము మీద కునుకుచు సమయమున గాఢ నిద్ర పుట్టినప్పుడు కళ్ళలో రాత్రి కలుగు స్వప్నములలో. ప్రిమిన వాళ్ళరా, యోబు గ్రంథము బ్యూటిఫుల్ బుక్ అండి, బుక్ ఆఫ్ నాలెడ్జ్, బుక్ ఆఫ్ విజ్డమ్, ఇన్ ద సేమ్ వే బుక్ ఆఫ్ డ్రీమ్స్. యోబు గ్రంథంలో చూసినట్లయితే దేవుడు అంట ఒక మారు మాట్లాడతాడు, రెండు మార్లు ఆయన మాట్లాడతాడు, అయితే మనుష్యులు కనిపెట్టరు.
వెరీ కేర్ఫుల్. మనుషులు కనిపెట్టరు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలల్లో రాత్రి కలుగు స్వప్నము. ఎందుకు అనేక మంది కలలను అర్థం చేసుకోలేకుంటున్నారు? Why many people are not able to understand the meaning of the dream or the interpretation of dreams? ఐక కలలకు అర్థం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? వాక్యంలో రాయబడింది, అయితే మనుషులు కనిపెట్టరు. మనుషులు కనిపెట్టరు. అందుకే ఆదికాండము 40:8 చూసినట్లయితే యోసేపు ఏమంటాడో తెలుసా? భావము చెప్పుట దేవుని ఆధీనమే కదా. భావము చెప్పుట, ఆ కలలకు అర్థము చెప్పుట, ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఇవ్వడము, అది దేవుని ఆధీనమే కదా. అందుకే నీ జీవితంలో ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ కావాలి, డిజర్న్మెంట్ గిఫ్ట్ కావాలి. ప్రేమైన వాళ్ళరా, నీకు వచ్చే ప్రతి కళ అది దేవుని దగ్గర నుంచి వస్తుంది అని మోసపోవద్దు. యవనస్తులు ఈ విషయంలో చాలా పొరపాటు చేస్తుంటారండి. ముఖ్యంగా యవనస్తులు, నడి వయసులో ఉండేటువంటి వారు, మరి వారి జీవితంలో వివాహ సమయంలో మీరు చూసినట్లయితే ముఖ్యముగా బ్రదర్ కళ్ళు మూసుకుంటే ఆ వ్యక్తే కనిపిస్తాడండి. నిద్రపోతున్నప్పుడు ఆ వ్యక్తే కనిపిస్తాడు. మందిరంలో అడుగు పెట్టగానే ప్రార్థనలో ఆ వ్యక్తే కనిపిస్తాడు. నో నో కాదు ప్రేమైన వాళ్ళరా. దేవుని వాక్యంలో ఈరోజు మనం చూడబోతున్నాం. వాక్యంలో మరి చూసినట్లయితే మత్తయి సువార్త 2:12 చూసినట్లయితే దేవదూత స్వప్నమందు జ్ఞానులకు కనిపించెను. వాక్యంలో రాయబడిందండి, ఏమని కనిపిస్తుందంట, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు తెలియచేయబడెను ఆ జ్ఞానులకండి. మత్తయి సువార్త 2:13 చూసినట్లయితే ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, మత్తయి సువార్త 2:19 చూసినట్లయితే ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై, మత్తయి సువార్త 2:22-23 చూసినట్లయితే స్వప్నము చేత దేవుని చేత బోధింపబడిన వారే. బి కేర్ఫుల్ ప్రేమైన వాళ్ళరా, కలల ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 2:4 కలలండి. మొదటిగా 12 మరి చూసినట్లయితే జ్ఞానులకు, 13 యోసేపుకు, 14 యోసేపుకు, ఆ తర్వాత చూసినట్లయితే లేదా 19 యోసేపుకు, 22-23 మీరు చూసినట్లయితే ఆ యొక్క యోసేపు వారి కుటుంబమునకు కన్సిక్యూటివ్ డ్రీమ్స్, వరుసగా కలలు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు నీతో కలల ద్వారా మాట్లాడేటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వస్తామా. న్యాయాధిపతులు 7:15. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలుల నుండి తిరిగి వెళ్ళి, లెండి యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి, చాలా అద్భుతమైనటువంటి మాట ప్రేమైన వాళ్ళరా. వాక్యంలో రాయబడింది కదా, గిద్యోను ఆ కల యొక్క తాత్పర్యమును తెలుసుకొని. బ్యూటిఫుల్ అండి, ఒక కల ఒక వ్యక్తిని ఎలా తయారు చేస్తుంది? దేవుని చిత్తానుసారమైన కలలు ఒక మనిషిని ఏ విధంగా తయారు చేస్తాయి? చక్కగా రాయబడిందండి, గిద్యోను అంట ఆ కల విని తాత్పర్యమును తెలుసుకోగానే ఆ దండులోనికి పోయాడు. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి అంటున్నటువంటి మాట, లెండి దేవుడు ఇక మిద్యానీయులను అమాలేకులను వీరి దండును మనకు అప్పగిస్తుంటున్నాడు. ఎందుకండి, ఆ కళ్ళని విన్న తర్వాత, ఆ తాత్పర్యము తెలుసుకున్న తర్వాత గిద్యోను వెళ్ళడం ప్రారంభించాడు. దానికి ముందు ఏమైంది ప్రేమైన వాళ్ళరా, గిద్యోను జీవితంలో మరి చూసినట్లయితే అతడు ఒక పిరికివాడుగా ఉంటున్నాడు. తన జీవితం అంతా కూడా మీరు చూసినట్లయితే అతడు పిరికివాడుగా అతడు ఉన్నాడండి. రెండవదిగా, ఎప్పుడైతే దేవుడు గిద్యోను దర్శించడం ప్రారంభించాడో, ఆ యొక్క మిద్యానీల మీదకి వెళ్ళడం ప్రారంభిస్తాడో, ఆ యొక్క గిద్యోను 30,000 సైన్యము తీసుకుంటాడు. అయితే దేవుడు ఫిల్టర్ చేస్తాడండి, 30,000 10,000 అయిపోతాడు. దేవుడు అంటాడు, నో గిద్యోను, నీవు ఇంకా తగ్గించాలి. 10,000 ఏమైపోయారు? 300 ఫిల్టర్ అయిపోయాడు. దేవుడు అన్నటువంటి మాట వాక్యంలో మరి చూసినట్లయితే 10 మీరు చూసినట్లయితే దేవుడు గిద్యోనుతో అంటాడు, గిద్యోను ఒకవేళ నీకు యుద్ధము చేయడానికి భయము కలిగితే. 10 మనకి మాట కనిపిస్తుందండి. ఇంగ్లీష్లో అతని సర్వెంట్ పేరు ఫురా అని ఉంటుంది, పురాను అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని నువ్వు తీసుకెళ్లడం ప్రారంభించు. అంటే దేవుడు అన్నిసార్లు మాట్లాడిన ప్రేమైన వాళ్ళ గిద్యోను జీవితంలో చూసినట్లయితే సూచన అడుగుతాడు. నిజంగా దేవుడు నన్ను పిలిచింటే సూచన, ఆ యొక్క న్యాయాధిపతులు 6:7-8 మీరు చదివితే మీకు అర్థమవుతుందండి. సూచన, అన్ని కన్ఫర్మేషన్స్ అయిన తర్వాత కూడా గిద్యోను భయపడడం ప్రారంభిస్తాడు. అయితే
ఎప్పుడైతే ఆ కళను గురించి తెలుసుకున్నాడో గిద్యోను ధైర్యము పొందాడండి. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన కళ అండి. రెండవదిగా చూసినట్లయితే న్యాయాధిపతులు 7:13 ఎట్లనగా నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవలలో రొట్టె ఒక్కటి మిద్యానీయుల దండులోనికి పొర్లి యొక్క గుడారమును వచ్చి దాన్ని పడగొట్టి దాని తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయేనని చెప్పెను. ప్రేమిన వలరా, ఈ వాక్యంలో చూసినట్లయితే అసలు కళ ఎవరికన్నారండి? ఆ వ్యక్తి పేరు చెప్పబడలేదు. అయితే గిద్యోను సైన్యంలో ఒక వ్యక్తికి కళ వచ్చింది. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రక్కలో ఇంకొక చెల్లికాడు అని ఉంటుందండి, అంటే స్నేహితుడు తన స్నేహితునికి కళ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో నాకు ఒక కళ వచ్చింది, ఆ యొక్క మిద్యాను గుడారములోనికి ఒక యవల రొట్టె అది వెళుతున్నట్లుగా నాకు కళ వచ్చింది, ఆ రొట్టె వెళ్ళగానే ఆ గుడారము పడిపోయాను. ప్రేమిన వలరా, ఆ కళ చెప్తాడండి. అతనికి ఉన్న వరము కళలు కంటున్నాడు, అయితే అతనికి కళలు చెప్పే వరము లేదు. చూసామా దేవుని వాక్యంలో ఏం జరిగిందో. అదే అధ్యాయంలో 14వ వచనంలో మీరు చూసినట్లయితే ఏమని ఉంటుందంటే ఆ వ్యక్తి ఆ చెలికాడు చెప్పడం ప్రారంభిస్తాడు, ఆ రొట్టె అది నిశ్చయముగా గిద్యోను యొక్క ఖడ్గమే. దేవుడు అది మనకి ఇవ్వబోతుంటున్నాడు. దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలులకు ఆ మిద్యానీయులను అమాలేకులను హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాడు. నిశ్చయముగా అది గిద్యోను యొక్క ఖడ్గమే. ఎప్పుడైతే ఇవన్నీ కూడా గిద్యోను వినడం ప్రారంభిస్తాడో, ఆ కళను గురించి గిద్యోను వినడం ప్రారంభిస్తాడో, దేవుని వాక్యంలో రాయబడింది కదా, గిద్యోను ఆ కళను విని దాని తాత్పర్యమును తెలుసుకోగానే విన్నప్పుడు యెహోవాకు నమస్కారం చేసి వాక్యంలో రాయబడింది కదా ఇశ్రాయేలు యొక్క దండులోనికి పరిగెత్తాడంట అండి. వెళ్ళి అంటున్నమాట, లెండి యెహోవా మిద్యానీయులను మన చేతికి అప్పగించును. హీ వర్క్డ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా అతడు పనిచేస్తాడండి. దేవుని చిత్తానుసారమైన కళల ప్రకారం అతడు పనిచేశాడు. అందుకే అతని జీవితంలో నెరవేరబడింది. నీ జీవితంలో అనేకమైన కళలు నెరవేరబడటం లేదంటే నిరుత్సాహపడవద్దు. నాట్ ఎవ్రీ డ్రీమ్ ఇస్ అ విల్ ఆఫ్ గాడ్. ప్రతి కళ దేవుని చిత్తం కాదు, ప్రతి దర్శనము దేవుని చిత్తము కాదు, నీ లోపల వచ్చే ప్రతి స్వరము అది దేవుని స్వరము కాదు. బీ కేర్ఫుల్. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మొదటిగా ఆ కళలు కనినప్పుడు ప్రేమైన వాళ్ళు యూ షుడ్ ఆస్క్ గాడ్, ప్రభువా ఈ కళ అర్థం ఏంటిది, ఎందుకు మనుష్యులు దాన్ని కనిపెట్టలేరు. Unless you have the gift of interpretation and the discernment of the Spirit of God, then only you can interpret the dream. అప్పుడు మాత్రమే నువ్వు ఇంటర్ప్రెట్ చేయగలవు, లేదంటే చేయలేము. దేవుని వాక్యం రాయబడింది కదా, దాని భావములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. సో యూ షుడ్ గెట్ ఫ్రమ్ గాడ్ అండ్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని మాట్లాడుతుంటుండగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయ కలిగినటువంటి మా ప్రభువ తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఈరోజు ఒక విభిన్నమైన సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడారు. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడా? ఏవి దేవుని చిత్తానుసారమైన కళలు? తండ్రి ఎటువంటి వాటి కొరకు మేము పనిచేయాలి అనేటువంటి సందేశం మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రం. ఈరోజు అనేక మంది నాయన గందరగోళంలో ఉన్నారు, ఏవి దేవుని చిత్తానుసారమైన కళలు అని. అవును ప్రభ, వారితో మాట్లాడండి నాయన. అయ్యా తండ్రి, ప్రతిదీ దేవుని కళ అనుకోవడం తప్పు అని మీరు తెలియజేస్తుంటున్నాగా నీకు స్తోత్రం నాయన. అయ్యా ఎవరైతే తప్పుట అడుగులు వేసి ఉన్నారో, అయ్యో ఎవరైతే ఇప్పటికే పొరపాటులు చేసి ఉన్నారో ప్రభు, వారిని మీరు బయటికి తీసుకొని రండి నాయన. బ్రింగ్ దమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. వారిని సమస్యల నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యోసేపు వలె, గిద్యోను వలె మేము దేవుని చిత్తానుసారమైన కళలు ఏంటో తెలుసుకొని వాటికి ప్రకారం మేము పనిచేయటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమందునైనా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమిన వలరా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. రెండవదిగా ఈ లింక్ని అనేక మందికి ఫార్వర్డ్ చేసి దేవుని ఆశీర్వాదములు పొందవలసిందిగా సేవకునిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.